రేకులు తెరిసే తెరిసే మొగలి రేకులు తెరిసే లేదు బాబు, వాళ్ళకేమీ నొప్పియ్యదు. వాళ్ళు చనిపోయారు కదా, మీరు తలకొరిగి పెడితే వాళ్ళు దేవతలై ఆకాశంలోకి పోయి పై నుంచి మిమ్మల్ని చల్లగా చూసుకుంటారు బాబు. వెళ్ళి చిత్తికి నిప్పంటించండి బాబు, చిత్తికి నిప్పంటించండి. నేను అంటించను, అమ్మ వాళ్ళు ఆకాశంలోకి వెళ్ళకూడదు. ఎందుకు అంటించావు అమ్మ? నాన్నల్ని ఎందుకు కాల్ చేసావు? నువ్వు చాలా చెడ్డవాడివి, చెడ్డవాడివి. నిన్ను కొడతా. ఇదిగో ధర్మ, ఉన్న విషయం ఉన్నట్లు చెప్తున్నా. మా మీద కేసు నడపడానికి మీ నాన్న ఉన్న డబ్బంతా ఖర్చు చేసేశాడు. ఇల్లు పొలం కూడా తాకట్టు పెట్టాడు. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు అంతా జప్తు చేసి అమ్మేస్తారు. అప్పు చెల్లించింది పోగా మిగిలింది మీకు ఇస్తారు. కానీ ఏమి మిగిలేలా లేదని బ్యాంకు వాళ్ళు చెప్తున్నారు. అంటే మీ నాన్న మిమ్మల్ని దిక్కులేని అనాథల్ని చేయడమే కాదు, చిల్లి గవ్వలేని బిచ్చగాళ్ళని కూడా చేశాడు. ఎలా బతుకుతారా మీరు? అవే మాటలు బాబు, పిల్లలకి మీరంతా లేరా? చిన్నాన్నలు, చిన్నమ్మలు, అన్నదమ్ములు, నాయనమ్మలు, మీరెంతమంది ఉంటే వాళ్ళు అనాథలు, అడుక్కు తినేవాళ్ళు ఎలా అవుతారు బాబు?
ఏందిరా నోరు పెద్దదైనట్లుంది? అయ్యో అదే లేదు బాబు. మరి పెద్దోళ్ళ మేం మాట్లాడుతుంటే పనుడివి, నువ్వెందుకు నోరిపుతున్నావురా? అయ్యా తప్పుగా నేనేమి అనలేదు కదయ్యా. నోరు మీరా నా కొడక, ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు కదా నన్ను చూస్తుంటే. వదిలేను బాబు, పిల్లల మీద మమకారంతో అన్నాడు. వదిలేను బాబు. శివయ్య నోరు మూసుకున్నాడు, మేము మాట్లాడతాంగా. వదిలేను బాబు, వదిలేను బాబు. నాలుగు తెగుతుంది నా కొడక. చిన్న అన్నారట, చిన్న అన్నారు ఎవరికి ఎవడు బంధువురా? వాడు నాన్న మా మీద కేసు పెట్టినప్పుడే వాడితో వాడి కుటుంబంతో మాకు తెగడింపులైపోయాయి. వాడు చస్తే పోలీలేక దాన్ని పెద్ద మనసుతో వచ్చి కర్మకాండ చేయించాం. అంతే, అక్కడితో మా నాన్న రక్తం పంచుకొని పుట్టారన్న రుణం కూడా తీరిపోయింది. వీడు మాకేం కారు, వీళ్ళకు ఒక పైసా కూడా ఇవ్వాల్సిన బాధ్యత మాకు లేదు. కాబట్టి ఇంకెప్పుడు ఆ కోత కొయ్యద్దు, మర్యాద ఉండదు. అయితే ఈ పసిపిల్లలు ఏమైపోవాలయ్యా? అమ్మా నాన్న ఎట్టాగూ పోగొట్టుకున్నారు, ఇక ఇల్లు వకిలి లేక చేతిలో పైసా లేక ఎట్టా బతుకుతారయ్యా? ఎవరో ఒకరు దయ తలచాలి కదా, వీళ్ళకు ఒక దారి చూపించాలి కదా. ఎవరో ఎందుకు ఉన్నాడుగా రామ్మూర్తి స్నేహితుడు. ఏం వరదరాజు, వీళ్ళని మీ ఇంటికి తీసుకుపోతావా? నా వల్ల ఎక్కడవుతుంది, ఉన్నవాళ్ళని కాక ఇంకో నలుగురిని పోషించే శక్తి నాకెక్కడుంది? ఏ రెడ్డి, నా వల్ల కాదు. బాపయ్య, బాగుంది స్నేహితులు. కాస్త కూస్త అన్నీ ఉన్న మీరే మా వల్ల కాదని చేతులు దురుపుకుంటే ఇక మిగతా వాళ్ళ వల్ల ఏమవుతుంది? ఎరా నలుగురిని తీసుకుపోవాలంటే ఎవరికైనా కష్టమే. పోనీ ఓ పని చేద్దాం, మీ ముగ్గురు తలా ఒకరిని తీసుకుపోండి, ఆడపిల్లని ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. వద్దు. మేము నలుగురం ఒక చోట ఉంటాం. రే, ముసెత్తుకునేవాడు కూడా నాకు గారకాళ్ల పులుసు కావాలి, రొయ్యల వేపుడు కావాలి అని అడగడు. ఇచ్చింది కళ్ళకద్దుకుని పట్టుకుపోతాడు. పాచిపోయిన అన్నమైనా సరే ఆ మాత్రం దొరకటమే అదృష్టం అనుకుంటాడు. అర్థమైందా? అది కాదు ధర్మబాబు, వేరే ఇల్లైతేనే ఈ ఊరే కదా, మీరంతా ఇక్కడే ఉంటారు కదా, కనీసం తలదాచుకోవడానికైనా నీడ దొరుకుతుంది. కాదనదు ధర్మబాబు. వద్దు. నేను ఒక్కరిని కూడా నాతో ఉంచుకోలేను, నా వల్ల కాదు. అవును, మా ముగ్గురి వల్ల కాదు. పిల్లలా చిన్నవాళ్ళు, వీళ్ళ చదువులై ఉద్యోగాలు వచ్చే వరకు భరించడం సామాన్యమైన విషయం కాదు. ధర్మ, జరిగిన దానికి మేమంతా చాలా బాధపడుతున్నాం, కానీ ఇది మీ తలరాత, దీనికి ఎవ్వరూ ఏం చేయలేరు.
నీకు సహాయం చేయడం నిజంగా మా వల్ల కాదు. మీరు హైదరాబాద్ వెళ్ళండి. అక్కడ మీ స్నేహితులు టీచర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా చేయగలరేమో అడగండి. ఇంతకు మించి మేమేం చెప్పలేము. వెళ్ళండి. తీసుకో, దారి ఖర్చులకుంటాయి. ఇంకా కావాలంటే ఇంటికి రా. బాబాయ్, మాకొద్దు. ఎరా అహమా, ముసలిదాని పొగరు వీడికి వారసత్వంగా వచ్చినట్లుందన్నయ్యా. ఆ పొగరు తీసి పక్కన పెట్టరా. ఇక నుంచి మీ బతుకంతా అడుక్కోటమేరా. ఇప్పటినుంచే అలవాటు చేసుకో. విన్నారా అన్న? విన్నానమ్మా. పేరుకు మాత్రం చాలా పెద్దోళ్ళు, మనసులు మాత్రం చాలా చిన్నవమ్మా. పోనీలే ధర్మాబాబు, మేము చిన్నోళ్ళమే. మా ఇల్లు చిన్నదే కానీ అందులో మీకు చోటు మాత్రం తప్పకుండా ఉంటుంది బాబు. పదండి, మా ఇంటికి పోదాం. ఎలాగో అలాగా అందరం కలిసే బతుకుతాం బాబు. అవును ధర్మబాబు, నేను నాకు చేతనైనంత సాయం చేస్తాను. పదండి వెళ్దాం. వద్దు బాబాయ్, మీకే డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది, ఇక మేము కూడా వస్తే కష్టమైపోతుంది. వద్దు. లేదు బాబు, మాకేం కష్టం లేదు. మీ నాన్నగారు మా కోసం ఎంతో సహాయం చేశారు. ఈ విధంగానైనా రుణం తీర్చుకోవడం కష్టం కానే కాదు బాబు. థ్యాంక్ యూ బాబాయ్. మేము ఈ ఊరిలో ఉండలేం. నేను తమ్ముళ్ళని చెల్లిని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాను. అయ్యో, హైదరాబాదే అంత పెద్ద పట్టణం, మీరు ఎలా ఉంటారు బాబు? ఉంటాం, ఎలాగోలా ఉంటాం. పదండి వెళ్దాం. వద్దు బాబు, ఇక్కడే ఉండండి, ఎక్కడికి పోవద్దు బాబు. వద్దు రాణి, మాకిక్కడ ఏం లేదు. రాత్రి గుళ్ళో పడుకుని పొద్దున్న ట్రైన్కి వెళ్ళిపోతాం. బాయ్ రాణి. బాయ్ బాబాయ్. బాబు
తెరిసే తెరిసే మొగలి రేకులు తెరిసే తెరిసే మొగలి రేకులు తెరిసే.